समस्या నుంచి సరికొత్త ఐడియా పుట్టుకొచ్చింది వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు వెంటనే అమలు చేసేశారు జనం కూడా ఆహా మా వాళ్ళ ఐడియా సూపర్ అని పొగిడేస్తున్నారు రోజుల తరబడి వీధులు కంపు కొట్టకుండా హాయిగా ఉండంటున్నారు ఇంతకి ఏంటి ఐడియా ఎలా అమలవుతోంది సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేస్తామనో ఇతరితర చిల్లర ఉత్పత్తుల ప్రమోషన్ కోసమో చెత్త కుండీల మీద రాతలు చూసి ఉంటారు అందరు వీటిని చూసి వదిలేస్తే వరంగల్ మున్సిపల్ అధికారులకు మాత్రం అందులో నుంచే కొత్త ఐడియా వచ్చింది దానికి కార్యరూపమే ఈ పేరు ఫోన్ నంబర్లు చెత్త కుండీల్ని వేరే ఎవరో వాడుకొని ప్రచారం చేసుకుంటుంటే మనమెందుకు ఊరికే వదిలేయాలి అంటూ ఓ ప్రయోగం చేసి చూశారు వరంగల్ అధికారులు మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోజుల తరబడి కుండీల దగ్గర చెత్త పేరుకుపోతోంది అవి నిండిపోయినా పట్టించుకునే వాళ్ళు లేరు వీధుల్లో తిరగాలన్నా ఇబ్బందిగా మారిన పరిస్థితుల్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి అందుకే ఆ సమస్యకు చెక్ పెడుతూ ఆ ఏరియాలో చెత్త ఎత్తాల్సిన ఉద్యోగి పేరు అతని మొబైల్ నెంబర్ ని కుండీ మీదే రాసిస్తున్నారు కుండీ నిండిపోగానే ఎవరైనా ఆ నెంబర్‌కు ఫోన్ చేసి చెప్పేయొచ్చు ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో వేసిన నంబర్లకు విపరీతమైన స్పందన వచ్చింది చెత్త కుండి నిడగానే ఫోన్ కాల్స్ దాడి మొదలవుతోంది సిబ్బంది కూడా వెంటనే స్పందించి క్లీన్ చేస్తున్నారు గతంలో చెత్త ఇక్కడ చాలా పెరిగిపోయేది 10 రోజులకు ఒకసారి తీసుకుపోయేది ఫోన్ చేసినా కూడా పెద్ద స్పందన లేకపోయేది ఎవరి చెప్పాలనో తెలియలేదు ఇప్పుడు మున్సిపాలిటీ గారి ఈ ప్రభుత్వంలో మంచి వాళ్ళ మున్సిపల్ డబ్బాలకు నంబర్స్ రాయడం ఎవరికి కంప్లైంట్ చేయాలనో మాకు డీటెయిల్ గా ఇవ్వడం వల్ల మాకు కూడా కంప్లైంట్ చేయడంగా ఇమిడియట్ గా వెళ్ళిపోతున్నది 4 డేస్ కొసారి వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్ గా తీసుకెళ్తున్నారు ఇది మాత్రం కొంచెం హ్యాపీగానే ఉంది ప్రయోగం సక్సెస్ అయ్యేసరికి వరంగల్ లోని అన్ని డివిజన్లలో ఇలా ఫోన్ నంబర్లు వేసే కార్యక్రమం మొదలు పెట్టారు అధికారులు కన్సర్న్డ్ సానిటేషన్స్ ఏ బిన్స్ అయితే లిఫ్ట్ ఏ రోజు లిఫ్ట్ చేస్తారో ఆ రోజు రాస్తారు ఒకటి డైలీ వన్ రాసేదానికి ఆడిట్ రాస్తారు 2 డేస్ కొసారి రాసేది కూడా దాని కూడా డేట్ రాస్తారు ఆ డేట్ లో గనక వీళ్ళు లిఫ్ట్ చేస్తారు లిఫ్ట్ చేయకపోతే కన్సర్న్డ్ పబ్లిక్ నుంచి ఫోన్ కూడా వస్తున్నాయి ఎంబ్లే దాన్ని స్పందించి నెక్స్ట్ ఇమిడియట్ గా ఆ బిన్ను లిఫ్ట్ చేయడం జరుగుతున్నది గతంలో రకరకాల ప్రయోగాలు చేసి విఫలమై జనం చేత తిట్లు తిన్న మున్సిపల్ అధికారులకు మొదటిసారిగా ప్రశంసలు అందుతున్నాయి ఇప్పటివరకు అంతా బాగానే ఉన్నా సరైన పరివేక్షణ లేకుంటే ఎంత మంచి కార్యక్రమమైనా అభాస్పాలు కావటం ఖాయమన్న విషయాన్ని మర్చిపోకూడదని సూచిస్తున్నారు వరంగల్ వాసులు